एपी डीजीपी ने कलिसेंदुकु जनसेन वीर महिळलु प्रयत्निंचारु। टीडीपी केंद्र कार्यालयं समीपंलो वाहनालु बारिकेड्लु पेट्टी जनसेन वीर महिळलनु पोलीसुलु अड्डुकुने प्रयत्नं चेशारु। पवन कल्याण पै सोशल मीडियालो दुष्प्रचारं चेस्तुन्न वारिपै चर्यलु तीसुकोवालनि जनसेन वीर महिळलु डिमांड चेस्तू डीजीपी की फिर्यादु चेसेंदुकु वारु अक्कडिकि चेरुकुन्नारु। अयिते आयन्नि कलिसेंदुकु अनुमतिंचालि अनि महिळलंता अक्कड डिमांड चेस्तुन्न परिस्थिति। अयिते दींतो वाळ्ळनि पोलीसुलु अक्कड అడ్డుకున్నారు। రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదంటూ జనసేన వీర మహిళలు అక్కడికి చేరుకొని నినాదాలు చేస్తూ ఉన్నారు। దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది। ఏపీ డీజీపీని కలిసేందుకు జనసేన వీర మహిళలు యత్నించారు। టీడీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో వాహనాలు బారికేడ్లు పెట్టి జనసేన వీర మహిళలను పోలీసులు అడ్డుకున్నారు। పవన్ కళ్యాణపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన వీర మహిళలు డిమాండ్ చేస్తున్నారు। ఈ నేపథ్యంలోనే ఆ డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వారు అక్కడికి చేరుకున్నారు। ఈ నేపథ్యంలో పోలీసులు వారిని వెళ్ళకుండా అనుమతి లేదంటూ కూడా అక్కడే బారికేడ్లు పెట్టి వారిని నిలువరించారు। ఆ విజువల్స్ మన టెంటివి స్క్రీన్ పైన చూస్తాం। అయితే అక్కడ ఆ మహిళలు పోలీసులతో కూడా మాట్లాడుతున్నారు, మమ్మల్ని అనుమతించాలి, డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు అనుమతించాలని కూడా వారు కోరుతున్నారు। తాజా సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు। రవిచంద్, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి? జనసేన వీర మహిళలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటి? హరీష, జనసేన వీర మహిళలు అరగంట నుంచి కూడా ఇక్కడ రోడ్డుపై బైటాయించారు। డీజీపీని కలిసేందుకు అనుమతించాలంటూ నినాదాలు చేస్తున్నారు। పోలీసులు మాత్రం పరిమిత సంఖ్యలో మహిళలను మాత్రమే మేము ఎలా చేస్తామని చెప్తున్నారు। ఇక్కడ చూస్తే ఉద్రిక్త పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి। మహిళలంతా కూడా ముఖ్యంగా ప్రధాన వీళ్ళ డిమాండ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అనేక సైట్ల నుంచి పోస్టులు పెడుతున్నారు। దీని వెనక వైపీసీపీ నేతల హస్తం ఉందని చెప్తున్నారు। ముఖ్యంగా చూస్తే కనుక కొన్ని సైట్లను కూడా వీళ్ళు ప్రస్తావిస్తున్నారు। ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని అరెస్ట్ చేసి తీరాల్సిందేనని చెప్తూ ఉన్నారు। ఇక్కడ చూస్తున్నా చాలామంది మహిళలు ఇక్కడ మనకంతా కూడా నినాదాలు చేస్తున్నారు, వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు। డీజీపీని కలిసేందుకు అనుమతించాలని కూడా వీరంతా కూడా గొంతెత్తి గర్జిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తున్నారు। మొత్తం కూడా వీరంతా ఇక్కడ ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు। టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గరలోనే ఏదైతే డీజీపీ కార్యాలయం ఉంటుంది ఇక్కడ పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించారు, ఎవరికి అనుమతి లేదని చెప్తున్నారు। మొత్తం కూడా పోలీసులు భారీ ఎత్తున ఇక్కడైతే కనిపిస్తున్నారు। మొత్తం కూడా వీరంతా కూడా ఎవరైతే డీజీపీ ఆఫీస్కి సమాచారం అందిస్తున్నారు, పరిమిత సంఖ్యలో మహిళలకు మాత్రమే మేము అనుమతిస్తాము, మొత్తాన్ని అనుమతించమంటున్నారు। వీరంతా కూడా నినాదాలు మిన్ననంటుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి। ఎట్టి పరిస్థితుల్లో కూడా గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేస్తూ వైసీపీ సోషల్ మీడియా వింగు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటున్నారు। మహిళలంతా కూడా చాలా ఉద్రేకపూరితంగా ఇక్కడంతా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది। అయితే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, ఏంటండి మీ డిమాండ్ ఏంటి అసలు ప్రధానంగా? ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీరారెడ్డిని అరెస్ట్ చేయాలి, వీరారెడ్డిని అరెస్ట్ చేయాలి, ఏ ఇష్టోసడు వాగుతున్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, సీఎం అపాలజీ చెప్పాలి, సీఎం అపాలజీ చేయాలి, ఇది మా డిమాండ్ అండి। అంటే డీజీపీ కార్యాలయానికి పరిమిత సంఖ్యలో మహిళలను ఎలా చేస్తున్నారు కదా, ఎందుకు మీరు గొడవ చేస్తున్నారు? పరిమిత సంఖ్య కాదు, చిన్న విషయం కాదండి, ప్రెసిడెంట్ గారు వైఫ్ ని అలా మాట్లాడటం ఏమైనా పద్ధత? ఇది పద్ధతులు ఉంటే మేము పద్ధతిగా వెళ్తాం, పద్ధతి మీరిపోయింది కాబట్టి ఇది పద్ధతి మీరుతున్నాం మేము కూడా। అయితే వీరంతా కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఇక్కడ మరో మహిళలు ఉన్నారు, ఏంటమ్మా ప్రధానంగా డిమాండ్ ఏంటి అసలు మీది? సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లల గురించి బళ్ళ స్కూల్లో మాట్లాడుతా ఉంటే ఆవు ఏదో చేరు వేస్తా గోడలో గట్టి వేస్తా ఆయన సామెతలాగా వాళ్ళ వైసీపీ పేటీఎం కుక్కలు అందరూ కలిపి ఇష్టం ఆయన వ్యక్తిగత విషయాలు వాళ్ళ భార్యల గురించి మాట్లాడుతారు। భార్యలు అంటే మహిళలు, ఏ మహిళైనా సరే గౌరవంగా సంస్కారవంతంగా ఉండాలి, వాళ్ళు చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు, వాళ్ళ జోలికి రావడానికి లేదు, పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడటానికి లేదు, కాబట్టి వాళ్ళు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం, వీళ్ళు శిక్షించాలి, ఎవరైతే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద అసభ్య పోస్టులు పెట్టారో వాళ్ళు శిక్షించవలసిందిగా మేము కోరుకున్నాం, మా రిక్వైర్మెంట్ అది। వీరంతా కూడా ఏదైతే సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారో వారందరినీ
శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు డీజీపీ గారు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇట్టి పరిస్థితులు కూడా మమ్మల్ని డీజీపీ కార్యాలయానికి ఎలా చేయాలని కూడా వీరంతా కూడా చెప్తూ ఉన్నారు వీరంతా కూడా రోడ్డుపై బయటాయించారు పోలీసులు మాత్రం వీరికి అనుమతి లేదని చెప్పారు ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయి రైట్ థాంక్యూ రవిచంద్ర